ఓకే ఫైనల్లీ సుకునో కైసెన్ యొక్క చాప్టర్ 255 అయితే వచ్చేసింది. ఈ చాప్టర్ వచ్చేసి కొంచెం డిఫరెంట్ గైస్. ఎలా అంటే మొన్నటి వరకు మన సుకునోతో ఒక క్యారెక్టర్ ఒక్కసారి ఫైట్ చేస్తే నెక్స్ట్ టైం వాడు లెగడు అలాంటిది. ఈసారి ఏంటంటే కొత్త క్యారెక్టర్స్ తో పాటు ఆల్రెడీ ఫైట్ చేసిన వాళ్ళు కూడా మన సుకునోతో ఫైట్ చేయడానికి వచ్చేసారు. ఒక రకంగా చెప్పాలంటే ఇక్కడ సోర్సర్స్ యొక్క రీఅసెంబ్ల్ జరుగుతుంది మన సుకునోతో ఫైట్ చేయడానికి. ఈ చాప్టర్ లాస్ట్ లో ఏమైంది, ఎవరెవరు సోర్సర్స్ తిరిగి వచ్చారు మన సుకునోతో ఫైట్ చేయడానికి, ఇది మొత్తం డీటెయిల్ గా మనం ఈ వీడియోలో మాట్లాడతాం. కానీ అంతకంత ముందు మీ మా ఛానల్ ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే బ్రో తొందరగా వెళ్ళి సబ్స్క్రైబ్ చేసేయండి. మనమైతే బ్రో 11K కి చాలా చాలా దగ్గరకున్నాం. సో సబ్స్క్రైబ్ అవ్వడం మర్చిపోకండి. సో ఇంకా నేర్చుకోవాలి స్టడీస్ వీడియో. పోయిన చాప్టర్ లో ఏం జరిగిందో మీ అందరు తెలిసిందే. మన ఫుసుకాబి కింద పడిపోయిన తర్వాత యూయూ అయితే వస్తాడనమాట తన్ని రెస్క్యూ చేయడానికి. కానీ అప్పుడే సుకున్ అయితే యూయూని టార్గెట్ చేస్తాడు, మిగులు వచ్చి మన యూయూని సేవ్ చేస్తాడు. సో పోయిన చాప్టర్ లో ఇక్కడ వరకు జరిగింది, ఇంకా ఈ చాప్టర్ లో ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది. సో ఫస్ట్ ప్యానెల్ లోనే మనం అయితే చూడొచ్చు మన మిగువల్ తో పాటు లారోయి కూడా వచ్చేసాడు. ఎవరికైనా వీళ్ళు తెలియపోతే సో వీళ్ళైతే మన గెటో యొక్క గ్యాంగ్ లో పని చేసేవారు మన గెటో ఉన్నప్పుడు. పోయిన చాప్టర్ లో మన మిగువల్ ఎంట్రీ ఇచ్చిన తర్వాత చాలా మంది అయితే చెప్పారనమాట హఠాత్తుగా వీడు ఎక్కడ నుంచి వచ్చేసాడు అని చెప్పి. సో దీనికే కన్ఫర్మేషన్ ఇస్తూ మనకైతే ఒక ఫ్లాష్ బ్యాక్ చూపిస్తారు. అక్కడైతే మన మిగువల్ ని చూడొచ్చు, తన దగ్గర అయితే మన యూటా వస్తాడు. వచ్చి తనకైతే చెప్తాడు నువ్వైతే మాకు హెల్ప్ చేయాలి సుకునతో ఫైట్ చేసేటప్పుడు అని చెప్పి తను ఒక రిక్వెస్ట్ చేయడానికి వస్తాడు. కానీ మన మిగువల్ అయితే యూటా ఒక మొహం మీద చెప్పేశాడు, లేదు నేనైతే ఫైట్ చేయను, అసలు నువ్వైనా ఎలా అనుకున్నావు నేను ఒక మోన్స్టర్ తో ఫైట్ చేస్తానని చెప్పి. అది కూడా ఆ మోన్స్టర్ గోజో సాతురు కన్నా పవర్ఫుల్, దాని తోడుతో నేను ఎలా ఫైట్ చేయాలని చెప్పి తను అంటాడు. కానీ అప్పుడే మన లారోయి కూడా చెప్తాడు నువ్వైతే సుకున మీద ఫైనల్ బ్లో చేస్తే చాలు. ఎలా అంటే ఆల్రెడీ మన సుకున గోజు సాత్రుతో ఫైట్ చేసి కొంచెం వీక్ అయితే అయిపోతాడు, అప్పుడైనా నువ్వు వచ్చి మాకు హెల్ప్ చేయొచ్చు. ఒకవేళ నువ్వే ఆలోచించు ఆ మద్దర్ గాని అయిపోతే ఒక గోజిలా లాంటి ఒక కర్స్ మోస్టర్ అయితే వచ్చేసింది, సో దానికన్నా మేలు సుకునతో ఫైట్ చేయడమే అని చెప్పి తను అంటాడు. ఆ మాటలు విని తోత మన మిగువల్ యూటాకి చెప్తాడు అసలు మీ జపనీస్ పీపుల్ ఏమనుకుంటున్నారు, మా లాంటి బ్లాక్ పీపుల్ ఏదైనా సర్వైవ్ చేయగలుగుతారని చెప్పి మీరు అనుకుంటున్నారా, అయినా మీరందరూ నన్ను ఎంతలా బ్రతిమాలుతున్నాడు, అసలే నోడు రాట్లా ఏడి ఆ గోజో సాత్రు నా కాళ్ళు పట్టుకుని బ్రతిమాలాలి నేను అప్పుడే వస్తా అని చెప్పి తను అంటాడు. కోపడ మాకండి గైస్, ఐ థింక్ మన మిగువల్ మర్చిపోయి ఉంటాడు. మన గోజో అయితే మూవీలో తను ఒక పంచింగ్ బ్యాగ్ లా వాడుకున్నాడు. ఇంకా మన మిగువల్ చెప్తాడు తను ఇప్పటి వరకు ఏదైతే చేశాడో అది మన గెటోని ఇన్స్పైర్ గా తీసుకుని చేశాడు. పైగా తను యూటాని ఎందుకు ట్రైన్ చేశాడు అంటే మన గోజో సాత్రు తన్ని కాపాడాడు కాబట్టి. మన మిగువల్ అయితే ఇప్పటి నుంచి జపాన్ యొక్క ఏ ప్రాబ్లమ్స్ లో ఏళ్ళు పెట్టకూడదు అని చెప్పి తను అనుకుంటున్నాడు. మన లెరు అయితే ఏం చెప్తారు తెలుసా, నువ్వు మాకు హెల్ప్ చేస్తే మన గెటో సమా హెవెన్ కి వెళ్తారని చెప్పి తను అంటాడు. కానీ మన మిగువల్ చెప్తాడు పిజ్జా తొక్క వాడు హెల్త్ కి వెళ్తాడని చెప్పి తను అంటాడు. బ్రో మరి ఇంత హానెస్ట్ గా ఉండకూడదు. కానీ చివరికి మన మిగువల్ అయితే ఒప్పుకుంటాడు అనమాట సుకునతో ఫైట్ చేయడానికి. కానీ ఒక కండిషన్ పెడతాడు, అదేంటంటే గోజో యూటా ఇద్దరు సుకునతో ఫైట్ చేసి ఓడిపోయిన తర్వాతే తను మళ్ళీ బ్యాటిల్ లోకి జాయిన్ అవుతానని చెప్పి తను అంటాడు. వీళ్ళ యొక్క కాన్వర్జేషన్ విని తర్వాత నాకైతే బ్రో కన్ఫర్మ్ అయిపోయింది, వీళ్ళందరికీ ముందే తెలుసు గోజో వెళ్ళి సుకునతో ఫైట్ చేస్తే మన గోజో విన్ అవ్వలేడు అని చెప్పి. ఎందుకంటే ప్రతి ఒక్క ఫ్లాష్ బ్యాక్ లో ఇదే చెప్తున్నారు గోజో ఓడిపోతాడు ఓడిపోతాడని, ఇది ఫైట్ జరగక ముందే వాళ్ళు చెప్పేస్తున్నారు. సో దీని గురించి మీరేమనుకుంటారు కామెంట్స్ లో చెప్పండి. అలాగే మన మిగువల్ లారోయిన్ కూడా ఇన్వైట్ చేశాడనమాట తనతో పాటు ఫైట్ చేయడానికి, ఎందుకంటే ఎంత మంది కలిసి సుకునతో ఫైట్ చేస్తే అంత బెనిఫిట్ అని చెప్పి తను అంటాడు. దీంతో ఫైనల్లీ ఆ ఫ్లాష్ బ్యాక్ అయితే అయిపోయింది. ప్రెసెంట్ టైమ్ లో మనం అయితే చూడొచ్చు మన మిగువల్ ఇంకా లారోయి అయితే సుకునతో ఫైట్ చేయడానికి రెడీగా ఉన్నారు. కానీ మన మిగువల్ కి అయితే తెలిసిపోయింది సుకునో అయితే ఇప్పుడు తన డొమైన్ ఎక్స్పాన్షన్ ఉపయోగించలేడు, పైగా సుకునో యొక్క హార్ట్ కూడా పనిచేయట్లేదు అని చెప్పి తనకైతే తెలిసిపోయింది. అప్పుడే మన లారోయి తన ఒక స్పెషల్ హ్యాండ్ ని ఉపయోగించి సుకునోకి అయితే గోడకేసి కొడతారనమాట. మన లారోయి దగ్గర ఒక హ్యాండ్ అయితే ఉండిద్ది, అది తనైతే ఆలోచించి క్రియేట్ చేయగలడు. ఒక రకంగా ఇదైతే ఒక ఇమాజినరీ హ్యాండ్ అనమాట, ఇదైతే ఏదైనా సబ్జెక్ట్ ని హోల్డ్ చేయగలదు. ఒకవేళ ఆ హ్యాండ్ ని ఎవరైనా డిస్ట్రాయ్ చేసేసినా అది దానికంటూ దాన్ని మళ్ళీ రీక్రియేట్ అయితే అయిపోయింది. ఒకవేళ తగిలితే ఒక 10% డామేజ్ దాని యొక్క ఓనర్ కి తగలచ్చు. రెండు వైపు మన మిగువల్ అయితే సుకున్ యొక్క స్లాసెస్ ని చాలా అంటే చాలా ఈజీగా డాట్ చేస్తున్నాడు, ఒక రకంగా తను డాన్స్ చేస్తున్నాడు అక్కడ. అక్కడ మన సుకున చెప్తాడు లారీ యొక్క కర్స్ టెక్నిక్ అంతగా ఇంట్రెస్టింగ్ గా ఏమీ లేదు, కానీ మిగువల్ యొక్క కర్స్ టెక్నిక్ ఇంట్రెస్టింగ్ గా ఉంది. పైగా తన కర్స్ టెక్నిక్ పేరే హాకురా నానా. బేసికలీ ఈ యొక్క అటాక్ తో తన బాడీలో ఒక రిధమ్ అయితే క్రియేట్ అయ్యింది, దాంతో తను ఏ యొక్క అటాక్ నైనా ఈజీగా డాట్ చేయొచ్చు. దీని తర్వాత మనకి ఇంకో ఫ్లాష్ బ్యాక్ అయితే చూపిస్తారు, అక్కడైతే మన యూటా గోజో మిగువల్ అయితే ఉంటారు. మన గోజో అయితే మిగువల్ ని చాలా అంటే చాలా పొగుడతాడు. గోజో చెప్తాడు మిగువల్ యొక్క ఫిజికల్ అబిలిటీస్ అయితే చాలా అంటే చాలా డేంజరస్ గా ఉంటాయి, 99% యొక్క సోర్సరర్స్ జపాన్ నుంచే ఉంటారు, వాళ్ళు వాళ్ళ కర్స్ టెక్నిక్ తో వాళ్ళని స్ట్రాంగ్ గా మార్చుకుంటారు. కానీ మన మిగువల్ అయితే కొంచెం డిఫరెంట్, ఎందుకంటే తన యొక్క బాడీ స్ట్రక్చర్ అలాగే తన యొక్క మసిల్ పవర్ అనేది కొంచెం డిఫరెంట్ గా ఉండింది మన జపనీస్ పీపుల్ తో పోల్చుకుంటే. గోజో యొక్క మాటలు విని తర్వాత మన మిగువల్ అయితే చెప్తాడు గోజో నన్ను ఎందుకు ఇలా ట్రీట్ చేస్తాడు అంటే నేను ఒక బ్లాక్
పర్సన్ ని కాబట్టి ఇక్కడ మన గోజో కాదు బ్రో మన గెగే రేసిస్ట్. ఇంకా మన మిగ్వెల్ కంటిన్యూ చేస్తూ చెప్తాడు ఐఎమ్ నాట్ ఎ స్పెషల్ బికాస్ ఐఎమ్ బ్లాక్, ఐఎమ్ స్పెషల్ బికాస్ ఐఎమ్ మీ అని చెప్పి తను అంటాడు. గోజో కూడా అక్కడ సారీ చెప్తాడు అనమాట ఇస్ మై బ్యాడ్ అని. ఈ ఫ్లాష్ బ్యాక్ అయితే ఇంతటితో అయిపోయింది. ప్రెజెంట్ లో మనం అయితే చూసుకోవచ్చు మన మిగ్వెల్ అయితే సుకున ఒక హ్యాండ్ ని పట్టుకుని సుకున స్టమక్ మీద ఒక పంచ్ అయితే కొడతాడు. ఇంకా ఇంకా నుంచి జోసో కూడా అటాక్ చేస్తాడు తన యొక్క సూపర్ నోవాతో. బ్రో మన జోసో కూడా ఫైనల్లీ వచ్చేసాడు. ఇంకా అప్పుడే ఎక్కడ నుంచి వస్తాడో తెలియదు మన మెయిన్ క్యారెక్టర్ యూజీ ఇదోరి ఫైనల్లీ వచ్చేస్తాడు. తను రాగానే సుకున యొక్క హెడ్ మీద ల్యాండ్ అవుతాడు. ఇంకప్పుడే మన నరేటర్ అయితే సుకున యొక్క వోల్ కటింగ్ స్లాష్ ఉంది కదా దాని ప్రాసెస్ గురించి మనకైతే ఎక్స్ప్లెయిన్ చేస్తారు. బేసికల్లీ ఇదైతే చాలా ఇంపార్టెంట్ సో మీరైతే జాగ్రత్తగా వినండి. మన సుకున వోల్ కటింగ్ స్లాష్ ని ఉపయోగించాలంటే తనైతే టెన్మా అని చెప్పి ఒక సైన్ అయితే ఉపయోగించాలి. సో ఇవన్నీ మనకి ఎందుకు చెప్తున్నారంటే మీ అందరికి తెలిసిందే గోజో వర్సెస్ సుకున ఫైట్ లో మన సుకునకి అయితే ఒక చేతి తెగిపోయింది. అలాంటప్పుడు తను ఈ టెక్నిక్ ని ఎలా ఉపయోగించాడు? సో ఫైనల్లీ దీని యొక్క ఆన్సర్ మనకైతే ఇవాళ తెలిసిపోయింది. ఆ సిచ్యువేషన్ లో మన సుకున అయితే బాండింగ్ బాండ్ ని ఉపయోగించాడు. ఎలా అంటే తను హ్యాండ్ స్లాష్ చేయకుండానే వోల్ కటింగ్ స్లాష్ ని ఉపయోగించేలా తనైతే చేశాడు. కానీ ఈ సిచ్యువేషన్ లో మన సుకున దగ్గర తన నాలుగు చేతులు ఉన్నాయి కాబట్టి తను ఖచ్చితంగా తనైతే ఆ సైన్ చేయాలి వోల్ కటింగ్ స్లాష్ ని ఉపయోగించాలంటే. సో ఈ ఇన్ఫర్మేషన్ మనకి ఇచ్చారో లేదో అప్పుడే మన మాకి యొక్క ఎంట్రీ అయిపోయింది. హా గైస్ మన మాకి చనిపోలేదన్నమాట ఫైనల్లీ తనైతే వచ్చేసింది. తన్ని చూసి మన సుకున కూడా షాక్ అవుతాడు. ఇంకా మన మాకి రాంగ్ గానే సుకున యొక్క హ్యాండ్ ని కోసేసింది తను ఇంకోసారి వోల్ కటింగ్ స్లాష్ అటాక్ ని చేయకుండా. ఇంకా ఫైనల్లీ చాలా రోజుల తర్వాత మన మెయిన్ క్యారెక్టర్ గట్టిగా అచీవ్ చెప్తాడు ఇక మన సుకున వోల్ కటింగ్ స్లాష్ ని ఉపయోగించలేడు. పైగా తన దగ్గర ఇప్పుడు రివర్స్ కస్ టెక్నిక్ కూడా లేదు కాబట్టి ఇదే మన టైం ఇప్పుడే మనం సుకునని ఓడించాలని చెప్పి తను అంటాడు. కానీ మన యూజ్కి తెలియంది ఏంటంటే మన గెగే తన్ని మెయిన్ క్యారెక్టర్ అనుకోవట్లా తనైతే సుకునని అనుకుంటున్నాడు. మన సుకున ఏం చేస్తాడు తెలుసా తనైతే ఇంకో బ్లాక్ ఫ్లాష్ ని లరోవి మీద ఉపయోగిస్తాడు. సో ఇక్కడ మన నరేటర్ ఇంకోసారి చెప్తాడు మన గోజో సాత్రు రెండు సార్లు బ్లాక్ ఫ్లాష్ ని ఉపయోగించిన తర్వాత తనకైతే రివర్స్ కస్ టెక్నిక్ వచ్చేసింది. అలా అయితే మన సుకును గోడా డాట్ 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 అని చెప్పి ఇక్కడ ఆపేస్తారు. చాలా సింపుల్ గైస్ మన గోజోకి రివర్స్ కస్ టెక్నిక్ వచ్చిందంటే రెండు సార్లు వాడి ఆబ్వియస్లీ మన సుకును కూడా వచ్చింది. పైగా కర్మ కాలి మన సుకునకి రివర్స్ కస్ టెక్నిక్ దొరికిందా? తన హార్ట్ హీల్ అయిపోయింది తన చేతులు హీల్ అయిపోతే మొత్తం హీల్ అయిపోతే తన చేతులు హీల్ అయిపోతే దానికి అర్థం ఏంటంటే తన గోల్ కత్తి స్టాస్ ని మళ్ళీ ఉపయోగించగలడు. ఇంకా దీంతో మనకైతే కన్ఫర్మ్ అయిపోయింది మనం చూస్తుంది జుజుత్సు కైసెన్ కాదు ఇట్ ఈస్ ఎ సుకున కైసెన్. పైగా మన గెగే ఆడుకుంటుంది క్యారెక్టర్స్ తో కాదు ఆడియన్స్ తో. ఇంకా నెక్స్ట్ షోప్ చూసిన తర్వాత మనకైతే అర్థం అయిపోయింది గైస్. సో తిరిగి వచ్చిన వాళ్ళు మళ్ళీ తిరిగి వెళ్ళిపోతారా లేకపోతే సుకునతో ఫైట్ చేస్తారా అనేది. ఎందుకంటే ఎప్పటి నుంచో ఈ సైకిలే కొనసాగుతుంది. కొత్తడు వస్తున్నాడు ఫైట్ చేస్తున్నాడు మళ్ళీ వెళ్ళిపోతున్నాడు. సో ఈ టాపిక్ మీద మీ ఒపీనియన్ ఏంటో కామెంట్స్ లో చెప్పడం మర్చిపోకండి. ఇంకా ఈ వీడియో అయితే ఇంతవరకే. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికి నచ్చినట్టు నచ్చిన మన ఛానల్ సబ్స్క్రైబ్ మర్చిపోకండి. సో ఈ వీడియో అయితే ఇంతవరకు మనకు అందాం నెక్స్ట్ వీడియోలో. బై బై.